చేతి రాతకు నోటు మాటకు సంబంధం లేకుండా సాగుతున్న ఏలుతున్న ఆనాటి గ్రాంధిక భాషపై పిడుగుగా మారి వ్యవహారిక భాషను బతికించిన భగీరథుడు గిడుగు వెంకటరామమూర్తి పంతులు. సాహిత్యం సామాన్యులకు చేరువ కావాలన్నా, పాలనా ఫలాలు ప్రజల దగ్గరికి వెళ్లాలన్నా, పత్రికల పదికాలల పాటు మనుగడ సాగించాలన్నా ప్రజల భాషకే పెద్దపీట వేయాలని గట్టిగా నమ్మి ఆ దిశగా ఉద్యమించారు. భాషా రంగానికి, సాహితీ లోకానికి, పత్రికా వ్యవస్థకు గిడుగు చేసిన సేవ కళింగాంధ్ర ఖ్యాతిని మరింత వ్యాప్తి చేసింది. 1863 ఆగస్టు 29 శ్రీకాకుళం జిల్లా జలమూరు మండలం పర్వతాలపేటలో జన్మించిన గిడుగు ప్రాథమిక విద్యను అక్కడే పూర్తి చేసి హైస్కూల్ విద్యను విజయనగరంలో ముగించారు. 1880 పర్లాకమిడి రాజా సంస్థానంలో మిడిల్ స్కూల్ ఉపాధ్యాయునిగా ఉద్యోగం దొరకడంతో తన మకాం పూర్తిగా అక్కడికి మార్చివేశారు. అలా పనిచేస్తూనే 1886 ఎఫ్ఏ, 1895 బీఏ పూర్తి చేశారు. పర్లాకమిడి ఫస్ట్ గ్రేడ్ కళాశాలలో చరిత్ర లెక్చరర్గా పనిచేశారు. ఆ కాలంలోనే వ్యవహారిక భాషోద్యమానికి పర్లాకమిడి నుంచి శ్రీకారం చుట్టారు. ఆ ఉద్యమం ఆంధ్ర అంతటా వ్యాపించి పండితులను భాషా వ్యతిరేకుల గుండెల్లో వణికి పుట్టించింది. ఆ తర్వాత కాలంలో గొప్ప చరిత్రకారునిగా, శాసన పరిశోధకునిగా, చారిత్రక గ్రంథ రచయితగా ఖ్యాతిగాంచిన గిడుగు తెలుగు భాషను పామరులకు సైతం చేరువు కావాలని ఉద్యమమే చేపట్టారు. దానికోసం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ప్రజలను, రచయితలను ఆ దిశగా చైతన్యపరిచారు. అంతేకాకుండా వ్యవహారిక భాష ఆవశ్యకతను తెలియజేస్తూ పలు పత్రికల్లో రచనలు చేయడం మొదలుపెట్టారు. గురజాడ, కందుకూరి, పురుపండ వంటి సాహితీ మిత్రుల సహకారంతో గ్రాంధికవాదులను ఎదిరించి రచనలు, సంచలనాత్మక ప్రసంగాలు చేశారు. రాజా ఆస్థానాలు, జమీందారుల కొలువుల్లో ఉండే భాష కాకుండా ప్రజల నాలుకల్లో నలిగే భాషనే ప్రోత్సహించాలని గట్టిగా ఆకాంక్షించి పాత్రికేయునిగా మారారు గిడుగు. మనం మాట్లాడే వాడుక భాషనే పత్రికలు రాయాలని ఒక నూతన భాషావాదానికి నాంది పలికిన రామ్మూర్తి పంతులు తనతోనే ఆ సంస్కరణకు శ్రీకారం చుట్టారు. తన సంపాదకత్వంలో 1919 సెప్టెంబర్లో పర్లాకమిడి ప్రాంతం నుంచి తెలుగు అనే మాసపత్రికను ప్రారంభించారు. ఈ పత్రిక ద్వారా గిడుగు రాసిన వ్యాసాలు, సంపాదకీయాలు తర్వాత కాలంలో తీవ్ర చర్చకు, భాషా పత్రికా రంగాల పరంగా తీవ్ర మార్పులకు దారితీసింది. తెలుగు భాషలు వ్యవహారికంగా వచ్చిన మొట్టమొదటి పత్రికగా కళింగాంధ్ర చరిత్రకు ఖ్యాతి తెచ్చిన ఈ తెలుగు పత్రిక తర్వాత తరాలకు ఒక దిక్సూచిగా నిలిచింది. నేడు తెలుగు పత్రికలన్నీ వాడుతున్న భాష నాటి తెలుగు పత్రిక పెట్టిన భిక్షేనని చెప్పవచ్చు. ఆటవిక సవర భాషకు లిపి సృష్టికర్తగా, విశ్వవిద్యాలయాల్లో బోధన వాడుక భాషలో జరిగేలా చేసిన సంస్కరణవాదిగా గిడుగును పేర్కొనవచ్చును. పాఠ్యాంశాల ముద్రణ, పరీక్షల నిర్వహణ, పరిశోధనలు, పాలనా వ్యవహారాలు వ్యవహారికంలోనే జరగాలని గిడుగు ఉద్యమించగా వర్సిటీ అధికారులు కూడా దిగివచ్చారు. దీనికి గిడుగు శిష్యుడు పురుపండ అప్పలస్వామి మరింతగా కృషి చేయగా విశ్వవిద్యాలయాల బోధన పాలన అంతా నేడు వ్యవహారిక భాషలోనే సాగేందుకు మార్గం సుగమం అయ్యింది. పర్లాకమిడి రాజా పద్మనాభదేవు కోరికపై ప్రసిద్ధి శైవ క్షేత్రం శ్రీముఖలింగ క్షేత్రంలో 9, 10, 11 శతాబ్దాలకు చెందిన ప్రాచీన శాసనాలను పరిశోధించి గ్రంథస్థం చేశారు. నండూరు వారి ఇంకిపాటలు జానపద భాషలోకి మార్చిన అనువాదికుడిగా ఎంతో పేరుగాంచిన గిడుగు తన రచనలను, వ్యాసాలు ద్వారా ప్రజలు పది కాలాలు గుర్తుంచుకోదగిన పాత్రికేయునిగా ఖ్యాతిగాంచారు. భాష, పత్రికా పరిశోధన రంగాలకు ఆయన చేసిన సేవకు ఎన్నో పురస్కారాలు, సత్కారాలు ఆయన ముంగిట వాలాయి. 1913 మద్రాసు ప్రభుత్వం రావు బహదూర్, 1933 బ్రిటిష్ ప్రభుత్వం కైజర్ ఇ హిందూ, ఆంధ్ర విశ్వవిద్యాలయం కళా ప్రపూర్ణ బిరుదులతో గిడుగును గౌరవించాయి. భాషాభిమానులు శ్రీకాకుళంలో నాగావళి వంతెన వద్ద ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయగా, హైదరాబాదులోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం తన భాషా అధ్యయన కేంద్రానికి గిడుగు పేరును పెట్టి నివాళులు అర్పించింది. గిడుగు రామ్మూర్తి పంతులు జీవించిన 77 60 పాటు తెలుగు భాషా వికాసానికి పాటుపడిన గిడుగు చిరస్మరణీయుడు. రాష్ట్రాల పునర్విభజన కారణంగా తన 50 పాటు నివసించిన పర్లాకమిడి ఒరిస్సా రాష్ట్రంలోని చేరిపోవడంతో బాధాతప్త హృదయంతో రాజమండ్రి చేరి అక్కడే స్థిరపడిపోయారు. భాషలోనే మాండలికాలు సజీవంగా ఉండాలని, ప్రజల భాషలోనే పత్రికలు పయనించాలని పదనిర్దేశం చేసిన గిడుగు పుట్టినరోజుని తెలుగు వారంతా తెలుగు భాషా దినోత్సవంగా నిర్వహించుకోవడం కళింగాంధ్రకు, పత్రికా రంగానికి ఎంతో గర్వకారణం.
తెలుగు జాతి ఉన్నంత వరకు గిడుగు జాడ కనిపిస్తూనే ఉంటుంది. 1940 జనవరి 22న తుదిశ్వాస విడిచిన గిడుగు అందించిన భాషను, వ్యవహారికాన్ని నేటి తరం పరిరక్షించుకుంటేనే అతనికి నిజమైన పత్రికా వారసులం కాగలం, చరిత్రలో ప్రజల భాషకు స్థానం పదిలం చేయగలం. అంతేకాకుండా పుట్టిన పిల్లలకు తెలుగుకు దూరం చేయకుండా ఉంటే గిడుగుకు అదే నిజమైన నివాళి. మరోవైపు ఆయన భాషా వారసత్వాన్ని, వ్యవహారిక భాషోద్యమాన్ని గిడుగు కుమారుడైన సీతాపతి తర్వాత కాలంలో భుజానికెత్తుకున్నాడు. ఆధునిక కాలంలో తెలుగు సాహిత్య భాషను కొత్త ఒరవడి వైపు నడిపించిన కారణజన్మడు గిడుగు వెంకట్రామ్మూర్తి పంతులు. అయితే ఆ పందాను కొనసాగించి తండ్రికి తగ్గ తనయుడిగా, గొప్ప రచయితగా, బహుముఖ ప్రజ్ఞాశీలిగా ఖ్యాతిగాంచారు గిడుగుడు వెంకట సీతాపతి. జై భారత్, జై హింద్.